वीर दोपी मन की चट चवर के चट चवर के तरतरा मन वंश पारंपर्य खम्मम चुट्टू उन्ना मट्टी कोंडलुन्नायो आ मट्टी कोंडलने वदिलिपेट्टडंला गौरव मंत्री वर्यलु वारी अनुचरुलु ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ప్రతిపక్షములో ఉండి ప్రశ్నించడంలా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏదో రోడ్లని నల్ల రోడ్లు చేసి మినుకు మినుకుమనే లైట్లు పెట్టి ఈ లైట్లతో మా అభివృద్ధి ఉంది అనుకుంటే ప్రజలు దీవించరు ప్రజల్ని మనిషిని మనిషిలా చూడండి మనుషుల్ని గౌరవించండి. ఎవరు అన్నం వాళ్ళని తిన్నేయండి, స్వేచ్ఛగా గాలి పీల్చుకొనేయండి, వారి నీళ్లు వాళ్ళని తాగనేయండి. మీరు కట్టుబందలు చేయకండి. రాజ్యం ఎప్పుడు మీ చేతుల్లో ఉండదు, ప్రజా దీవిన ముందు ఎంత పుడింగైనా ఇంటికి పోయే రోజు పోవాల్సిందే. ఖమ్మం టౌన్ లో రఘునాథపాలెం మండలంలో పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఉంది, మొత్తం నా కంట్రోల్లో ఉంది అనుకుంటున్నారు. పటాపంచల ఏ రోజు దగ్గరలోనే ఉంది, పటాపంచల ఏ రోజు దగ్గర ఉంది. ధైర్యం ఉంటే నువ్వు నిలబడవని అయ్యా మంత్రివర్యులు, మిమ్మల్ని ఇంటికి పంపటానికి ఇంత పెద్ద నాయకులు ఎవరు అవసరం లేదు. ప్రజలు టైం కోసం చూస్తున్నారు. అధికారం మీ అబ్బసొత్తు కాదు. అధికారం ఎప్పుడు ఎవడికి శాశ్వతం కూడా కాదు. మిమ్మల్ని ఓడించడానికి సీనన్న కాదు, బచ్చగాని పెట్టి ఓడిస్తాం. గులాబీ జెండా అండ కింద ఉండి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేసి నువ్వు సంపాదించి బాగా పెరిగినావు, తప్పు లేదు. నువ్వు వచ్చిన రోజున 2016 నువ్వు మే నెలలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన రోజున నీ ఆర్థిక స్థితిగతి లేదా నీ కంపెనీ స్థితిగతులు, నీ టర్న్ ఓవరు, ఒక్కసారి నీ సర్టిఫికెట్, నీ ఆడిటర్ ఇచ్చిన సర్టిఫికెట్ చూసుకో. ఇవాళ ఎన్ని వేల కోట్లకు పోయినావు. కేసీఆర్ అండదండలు ఉపయోగించుకొని, కేటీఆర్ను ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడ్డావు. పాపపు సొమ్ము బాగా చేరింది నీ దగ్గర. అంతకుముందు బాగా పాపపు సొమ్ము కుమ్మినావు, ఎవరికి తెలియదు నీ పాపపు ప్రక్రియ. నువ్వు అంతకుముందు కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు నువ్వు ఈ ఎన్ఎస్పి కెనాల్, ఏదైతే లెఫ్ట్ కెనాల్ మోడర్నైజేషన్ పనుల్లో మోడర్నైజేషన్ చేయక తూతు మంత్రం చేసి సిమెంటు స్ప్రేలు కొట్టి 100 కోట్ల రూపాయలు నువ్వు బొక్కితే నీ పాలాయనే, నీ సోదరుడే నీ మీద ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడే కంప్లైంట్ ఇస్తే, నీ మీద విజిలెన్స్ రిపోర్ట్ ఉంటే దాని నుంచి తప్పించుకోవటానికి జైల్లో పోతావని చెప్పే కదా నువ్వు ఆ రోజున రాజకీయాల్లోకి వచ్చి దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినావు. బిడ్డ ఇప్పటికీ ఉన్నాయి, అవన్నీ అట్లనే ఉన్నాయి. ఏ తప్పులైతే నువ్వు చేసినావో ఆ తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకునేదానికి ప్రయత్నం చేసి నువ్వు రాజకీయాల్లోకి వచ్చి అధికార పార్టీలో ఉండి ఇదే అధికార పార్టీలో 31వ తారీఖు వరకు నువ్వు ఏ పోలీసుల గురించి నిన్న మాట్లాడినావో అదే పోలీసులు అండదండలతోని, అదే పోలీసులు పెద్ద పెద్ద తుపాకులు ముందు వెనక ముందు పెట్టుకొని, అదే పోలీసులు పోలీస్ స్టేషన్లు వాడుకొని మా ఎమ్మెల్యేలనే ఇబ్బంది పెట్టిన మహానుభావుడు నువ్వు ఇవాళ పోలీసుల గురించి, పోలీసుల దాష్టికం గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు డబ్బు ఉంది కదా అని విర్రవీగుతూ ఉన్నావు, కానీ మా ఖమ్మం ప్రజలకి నీ డబ్బు ఎడంకాలు చెప్పుతో సమానం అని సందర్భంగా చెప్పి తెలియజేస్తా ఉన్నావు. ఇక్కడ నీ డబ్బుకి ఎవడు అమ్ముడు పోయేటోడు లేడు. నువ్వు ఏదో డబ్బులు పంచి నలుగురిని పిలిచి ఆ డబ్బులు ఇచ్చిన దానికి అదే పెద్ద గొప్ప అని చెప్పి దాన్ని ఏదో చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళేమో చివరికి
నువ్వు మాట్లాడేదనక కూడా ఉండకుండా కుర్చీలు ఖాళీ చేసిపోతే ఆ ఖాళీ కుర్చీలను చూసి ఆ ఫ్రస్ట్రేషన్ లో నన్ను తిడతా ఉన్నాడు నిన్న ఆయన ఏం ఫ్రస్ట్రేషన్ అయ్యా నీకు నీ ఫ్రస్ట్రేషన్ ఏంది నీ ఫ్రస్ట్రేషన్ నువ్వు ఏం చేయాలి రాజకీయంగా ఏ రాజకీయ పార్టీలోకి పోవాలి అనే దాంట్లోనే ఫ్రస్ట్రేషన్ నిన్నటిదాకా ఫ్రస్ట్రేషన్ లేదు నీ ఉండే ఇవాల క్లియర్ అయిపోయింది ఇవాల మీకు చెప్తా ఉన్నా ఆయన కాంగ్రెస్ పార్టీలో పోతున్నాడు ఆయన అనౌన్స్ చేయకపోయినా నేను చెప్తా ఉన్నా ఎందుకు పోతున్నాడు కాంగ్రెస్ పార్టీలోకి నిన్నటిదాకా అంతంటివి రెడ్డి ఇంతంటివి రెడ్డి మళ్ళీ ఇప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీ దిక్కాయ రెడ్డి అన్నట్లు పరిస్థితి ఇవాల కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇవాల నీకేదన్నా కొద్దో గొప్ప ఇక్కడ ఏదో ఖమ్మం జిల్లాలో తిరిగితేను పిరితేను అవుతుందని నిన్నటిదనక పార్టీ పెడతా గెలిచి ఇచ్చేసిన రాజీవ్ గాంధీని అచ్చేసిన లేకపోతే ఇక్కడ అట్ట పిట్టల దొరికేందంటే వాని గురించి వాడు ఎక్కువ ఊహించుకొని ప్రజల ముందు మరి కామెడీ చేస్తాడు అన్నమాట ఆ కామెడీకి వాళ్ళు నవ్వంగానే వాడు పెద్ద బాగా సంతోషపడతాడు ఇప్పుడు ఈయన కూడా ఖమ్మం జిల్లా పిట్టల దొరలు ఎక్కువ ఉన్నాడు నేను ఆయన్ని గెలవనియా ఈయనని గెలవనియా ఆ గేట్లు తాకనియా ఈ గేట్లు తాకనియా అని చెప్పానంటే నేను చెప్తా ఉన్నా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నువ్వే ఒక బచ్చావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఖమ్మం జిల్లా